నా కనులారా. బయలుదేరి 2 రోజులైంది. ఈ పాటికి నా సంజుకి డెలివరీ కూడా అయిపోయి ఉంటుంది. నా వంశంకరం ఎలా ఉన్నాడో. మనవుడు ఇంటికొచ్చాడన్న సంతోషంతో ఇంటికి రంగులేయించాలి, గోడ కనీసం గేటేయించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు మా పీనాసిమావకి. బాబు ఎవరు లేరా? పడిపోతున్నాడు బాబు. బాబు మాయా, నా బిడ్డ ప్రాణాన్ని నేను కాపాడుకోగలిగాను. చీ చీ, నా బుజ్జికోనా. నా కడుపున పుట్టి నన్ను ఆడిపోసుకునే మా మామగారి పొలుకులు పొలుకుపుచ్చుకున్నావా? ఆయన మీసాల నుంచి ఊడిపెట్టినట్టు ఆ ఫేస్ ఏమిట్రా? ఫేస్ అనుకున్నాను, వాయిస్ కూడా మా మావదే. అల్లుడు, నేనే నీ మావది. మామగారు? ఏమిటి మామగారు ఇది అసహ్యంగా? ఈ వయసులో ఉయ్యాలెక్కారు? చిన్నప్పుడు మిమ్మల్ని ఉయ్యాల్లో వేయలేదా? నేను ఎక్కలే, నువ్వే తోసావు. ఒక నిమిషం. సారీ మామగారు, ఉయ్యాలు పడిపోతుందని భ్రమపడ్డాను. ఇంతకీ మై సంజు విత్ వంశాంకర్ ఎక్కడ? హాస్పిటల్లో. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడే ఉన్నా. అప్పటిదాకా ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళొస్తాను. బాబుకి టెస్ట్ చేసి ఇంజక్షన్ ఇవ్వాలి, 1 గంట పడుతుంది. కామి కామి, అగో కామి. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా నీరసంగా, తలంత బరువుగా ఉంది. ఇంజెక్షన్ ఇస్తే 1 గంట మత్తుగా నిద్రపడుతుంది. రే, నీ కుందేలు పిల్లెటో పోయిందని మీ అమ్మ తెగ తిడుతుంది, ఇళ్ళు ఎత్తుక్కోపో. వచ్చానా బూజికొండ బొమ్మలతో చేశా. సంజు, ఎంత బ్యూటిఫుల్ బేబీనిచ్చావు. బుజ్జికొండ పుచ్చుకున్నా? మీ నాన్న చంద్రా బొమ్మలు ఇచ్చిండ్రా నీకు. బుజ్జి అస్సలు పోల్చుకోలేకపోతున్నాను. సంజు, సంజు, సంజు. ఆమెకి మత్ ఇంజక్షన్ ఇచ్చాం, ఇంకో 1 గంట వరకు లేవదు. ఇంతకీ మీరెవరు? ఆమె భర్తను. ఓ, వెయిట్ చేయండి. నో, నాకు ఇప్పుడే ఈ విషయం తేలాలి. ఏ విషయం? బిడ్డల మార్పిడి విషయం. వాట్? ఎస్, పిలవండి మీ డాక్టర్ని. వాట్ హ్యాపెండ్? చైల్డ్ చేంజ్. చూడండి, అసలు బిడ్డకి నా పోలికలు ఏమైనా వచ్చాయా? వాళ్ళ అమ్మ పోలికేమో. నో సార్, ఛాన్సే లేదు. కళ్ళు సరిగ్గా పెట్టుకు చూడండి. మా భార్య భర్తల పోలికలు ఏమన్నా ఉన్నాయా? గ్యారంటీగా మా బిడ్డ కాదు, మార్చేశాను. సార్, ఏం మాట్లాడతారు మీరు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మీరు మత్తిచ్చి, తల్లిని నిద్రపుచ్చి బిడ్డను మార్చేశారు. కమాన్, డిఎన్ఏ టెస్ట్ చేయండి, నేను ప్రూవ్ చేస్తాను ఆ బిడ్డ కాదని. దీనికి డిఎన్ఏ టెస్ట్? ఎస్. ముందు పరీక్ష, ఆ తర్వాత శిక్ష. అసలు మీరు మనుషులేనా? ఒక తల్లి నుండి బిడ్డను ఎలా వేరు చేయాలనిపించింది? పోని బిడ్డను మారితే మార్చారు. మగ పిల్లని తీసుకుని ఆడపిల్లని ఇవ్వడం గవర్నమెంట్ హాస్పిటల్లో సాంప్రదాయం. మరి కుక్క పిల్లనిస్తారా? కుక్క పిల్లనిస్తారా? ఇది ఎక్కడ అన్యాయం సార్? ఒక్కసారి అమాయకంగా ఆదమర్చిన దృష్టిలో ఆ తల్లిని చూడండి. త
తను లేచి తన బిడ్డ తారుమారైందని తెలిస్తే ఆ తల్లి హృదయం తట్టుకోగలదా డాక్టర్? ఆమె లేచి ఆమె బిడ్డ ఎక్కడా అని అడిగితే నేనేం సమాధానం చెప్పను డాక్టర్, ఏం సమాధానం చెప్పను. చూడండి డాక్టర్, చూడండి, ఈ అమ్మాయికు తల్లి మొహాలి సంజు. మనకు అన్యాయం జరిగిపోయింది సంజు, అన్యాయం జరిగిపోయింది. నువ్వు లేచి మన బిడ్డ కోసం వెతుకే చూపులు చూసి నేను తట్టుకోలేను సంజు, తట్టుకోలేను సంజు. సంజు, సంజు, అమ్ము సంజు, అమ్ము సంజు, లేచావా? ఎప్పుడు వచ్చావమ్ము? అయిపోయాక మన బిడ్డ, మన బిడ్డ ఇంజక్షన్కి వెళ్ళిందమ్ము. ఇంజక్షన్? అవునమ్ము, ఇంజక్షన్ చేయడానికని నర్స్ తీసుకుని వెళ్ళి. అవునా? అయితే నేను ఇప్పుడే చూడాలనా గారాల పట్టిని, అయితే నేను ఇప్పుడే చూడాలనా గారాల పట్టిని. నాకు డౌట్ వచ్చింది, ఆ చిన్నపిల్లలు కోతి పిల్ల ఉంటాను చదివాను గాని కుక్క పిల్ల ఉంటానని చదవలే కదా. ఎక్కడికి వెళ్ళావు బుజ్జి కన్నా, మా బాబుతో ఆడుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? చీచి బుజ్జి. నా బంగారు కొండ అమ్మ దొంగ, అప్పుడే నాంత దోబుచ్చిలాడుతున్నావా? ఇంకా నయం, ఇందాక నువ్వు అనుకుని ఒక కుక్క మొహం కానీ ముద్దెట్టేసుకున్నాను. ఇది నా బిడ్డ, దీనికి కూడా పోలికలు మ్యాచ్ అవ్వట్లేదు. నో డౌట్, మార్చేశారు నా బిడ్డను, మార్చేశారు డాక్టర్. అసలు ఇది మెటర్నిటీ హాస్పిటలా వెటనరీ హాస్పిటలా? కుక్కల్ని కుందేలు చూపించి నా బిడ్డ అంటారా? మేమనలేదు, మీరే అనుకుంటున్నారు. అడుగో మీ బిడ్డ. నా స్లో మోషన్ ఎమోషన్ సీన్ లో ఏమిటి డర్టీ కమోషన్? నువ్వు చూడడానికి వీల్లేదు. ఏ, ఇది ఇంకో జంతువా? కాదు, నీ బిడ్డే. వాట్? నా బిడ్డని నేను చూడకూడదా? అంటే ఎద్దు దూడని చూడకూడదా? పెద్ద కమలం బుజ్జి కమలాన్ని చూడకూడదా? అల్లుడు, నేను చెప్పేది పూర్తిగా వినకుండా నువ్వు హాస్పిటల్కి పరిగెత్తుకొచ్చావు. నీ కొడుకు పుట్టిన సమయం నక్షత్రం బట్టి దోషం ఉంది. తండ్రి నేరుగా బిడ్డను చూడడానికి వీల్లేదు. నవమి నాడు నువ్వుల నూనెలో మొదటిసారిగా బిడ్డ మొహం చూశాకే ఆ దోషం పోతుంది. అమ్మాయి, నువ్వు ఇటు పద, ఇటు పద. అల్లుడు, నువ్వు ఇటు ఇంటికి పద. సొంత కొడుకును కూడా చూసుకోవడానికి ప్రయత్నం లేకుండా పోయింది. లేనిపోని చేదస్తాలు మీ నాన్న నా నెత్తి మీద రుత్తున్నాడు. తల పగిలిపోతుంది. నీ మంచి కోసం కదమ్మా. ఇది నా తల పగిలిపోవడమా? కాదు, సెంటిమెంట్లు శాస్త్రాలు. మీ ఆయింట్మెంట్ ని శాస్త్రాలు మీ దగ్గర ఉంచుకోండి, నాకు రుద్దొద్దు. అమ్ము, ఈ ఒక్కసారికి పోనిద్దు, ఇవాళ ఏకాదశి, నవమి అంటే ఇంకెంత, 9 రోజులే కదా, ఓపిక పట్టు. ఆగు, చూడు, వాడు వాళ్ళ నాన్న చూడాలని 1000 కళ్ళతో ఎలా విలవిలలాడిపోతున్నాడు. వాడు పాల కోసం ఏడుస్తున్నాడు. నేను నూనె కోసం ఏడుస్తున్నాను. మీ నాన్న మొహం వాళ్ళ నాన్న ఆవుదల్లో చూసుంటాడు, అందుకే ఆ లుక్ తరతరాలుగా కంటిన్యూ అవుతూనే ఉంది. నువ్వు మరీ పుత్ర. పాపం, మీ అల్లుడు గారిని చూస్తుంటే జాలేస్తుందండి. వాణ్ణి చూస్తే ఎవరికి జాలేదు ఈ ప్రపంచంలో, నీకు తప్ప. కొడుకుని చూద్దామని అందరి నుంచి తాపత్రయం తోస్తే చూడొద్దని ఏ తాడు లేని కట్టిపడేశారు కదండి. నేను మాత్రం ఏం చేయను, ఈ కీడున్నప్పుడు శాస్త్రం సరిగా పాటించకపోతే ముందుగా ఎసరొచ్చేది ముసలి ప్రాణానికేనని పంతులు గారు చెప్పారు. నా జాగ్రత్తలో నిన్నా. ఓహో, ఇదంతా నా గురించి కాదన్నమాట, మీ జాగ్రత్త కోసమా? నేనిప్పుడే వెళ్ళి నా కొడుకు మొహం చూసి మీకేం కాదో నిరూపించి మీ ఛానల్స్ని బ్రేక్ చేస్తాను. నా మాట విను. నో, నన్ను ఎవరు ఆపలేరు. మీలో చైతన్యం తీసుకురావడమే నా లక్ష్యం. కొంచెం ఎరుపుకుపోయినట్టుంది. అమ్మా, తప్పకుండా కనబడ్డానికి వీల్లేదు.
ఆయన వయసు గౌరవం ఇచ్చి ముందుకెంచి వెళ్ళు. నువ్వు చూడ్డానికి వీల్లేదు. కొంచెం చూసి వెళ్ళిపోతాను. నో. ఓకే, నన్ను పెద్ద రెక్కంతో పడగొట్టారు. అయినా కూడా గుర్తుంచుకోండి, నాకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు చూస్తాను. నన్ను ఎవరు ఆపలేరు. ఈ అమృతం ఒక్కసారి చెప్తే అసలు చెప్పనట్టే. అమ్మాయి అమ్ము, నువ్వు ఈ కళ్ళగంతలు విప్పావంటే నా మీదొట్టే. మీ నాన్న చాలా తెలివైనవాడే. నిన్ను సారీ, నిన్ను అస్త్రంగా ఉపయోగించి నా మీద ఈ ప్లాన్ వేస్తాడా? ఏ, మా నాన్న కోసం ఆ మాత్రం ఆగలేవా? ఇంత పంతం దేనికి? ఈ రోజు నుంచి బిడ్డ మొహం చూసే రోజు దాకా ఈ కళ్ళగంతలు విప్పావంటే ఇకంతే. కొంచెం జాగ్రత్తగా తిరిగి ఇంట్లో. నువ్వు నా రెండు కళ్ళు మాత్రమే కప్పగలిగావు. ఈ అభినవ ధృతరాష్ట్రుడికి ఒళ్ళంతా కళ్ళే అన్న సంగతి గ్రహించలేకపోయావు. వెళ్ళో, వెళ్ళి పని చూసుకో. నేను ఫ్రీగా హాయిగా తిరగల్. బోర్ల పడ్డాననుకుంటున్నారేమో. బస్కీల్ తీసుకున్నా పాకమని నన్నడగవలెనా పాకుతుంటే చూడు. సంజు, సంజు. ఏంటి? ఇక్కడున్నావా? ఏం లేదు, నా చిన్ని కొండను నేను కళ్ళతో చూడలేకపోయినా ఆ చేతులతో తాకొచ్చుగా. థ్యాంక్ యూ. నా చిట్టి తండ్రి చేతులు అప్పుడే ఎంత లావో. చేతులు చాలా బాగున్నాయి. వేళ్ళెంత గమ్మత్తుగా ఉన్నాయో, చిన్న గోటిక్కాయలా ఉన్నాయి. అప్పా, బుగ్గలు బోరెల్లా ఉన్నాయి. నోరేది? చి అమ్ము, వాడి తల అట్టుంది. ఓ, పిల్లలు అప్సైడ్ డౌన్ గా పడతారు కదా. ఓకే ఓకే, ఇప్పుడు తాకు. పా, వీడి కళ్ళు ఎంత పెద్దయ్యో, కలువరేకల్లా ఉంటాయి. నాలాగే మంచి అందంగా ఉంటాడే పెద్దాడైతే. చెవులే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇలాగా. వీడికి చెవుడేం రాదు కదా. రాదులే, అన్ని నా పలికలేగా. ఇది వీడి మూత అనుకుంటా, చిట్టి పదాలే చెప్తున్నాయి. ఇది వీడి ముక్కు అనుకుంటా. అర్రే, వీడి ముక్కులో నా వేలిరుక్కుపోయింది. గాలాడక అవస్థపడతాడేమో. అన్ని నా ఐటమ్సే, అదే షేప్లో ఉట్టిపడినా సంజు. వీడు గ్యారంటీగా మిస్టర్ ఇండియా అవుతాడు. అవును, వీడొక మిస్టర్ ఇండియా, మీరొక అందాకాను. మీ స్పర్శ జ్ఞానానికి నా ఒళ్ళు పులకరించిపోతుంది. పదండి, భోజనం పెడతాను మీ ముక్కులో. అద్దం ముందుంటే కానీ సరిగ్గా రాదు. సంజు, అద్దం ఎక్కడుంది? నీ కుడి పక్క ఉంది. ఓకే ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు సెట్ అయింది. ఇక్కడ నేను బయటకెళ్ళి లోకాన్ని ఉద్ధరించవచ్చు. ఆగండి ఆగండి, ముందు కాలు గడుక్కుని వెళ్ళండి. అయ్య గారు, ముందు ఇవి జాగ్రత్తగా పెట్టని. ఇటువంటి నేను పెడతాను. వద్దు, ఇవి ముట్టుకోకు. ఇవేమనుకున్నావు? ఏంటండి అవి, పాడైపోయిన బాతుకుడ్లా? ఇవి బాతుకుడ్లు కావురా, తలక బాసరవేదవా. ఇవి ఆస్ట్రేలియా అని చెప్పించిన గినీ కోడిగుడ్లు, ఒక్కొక్కటి 1000 రూపాయలు. ఇవి బాగా గాలి వెలుతురు తగిలే చోట పెట్టాలి. అమ్మో, ఈ చివరి పెడితే డేంజరు. ఈ మూల పెడితే బెటరు. నా బంగారు గిని కోడి గుడ్డు. ఎందుకు వచ్చింది? మనం ర్యాష్గా వెళ్ళి మామయ్యకి డాష్ ఇస్తే మళ్ళీ సంజు బాధపడుతుంది. మెల్లగా పిల్లిలాగా గోడ వెంబడి వెళ్దాం.
ఇవి తెప్పించడానికి మూడు నెలలు పట్టింది. మావయ్య గారు గొంతు దగ్గరలోనే ఎక్కడో వినిపిస్తోంది. ఆయన చెవు మరుగే వరకు ఇక్కడెక్కడో మూల కూర్చుంటే బెటర్. ఇవి జాగ్రత్తగా పొదిగించి పెంచితే పెట్టక 10,000 వస్తాయి. ఈ జిల్లాలో మనమే ముందుగా తెప్పించిన వాళ్ళం. అమ్మయ్యా, ఈ మూలైతే సేఫ్. అబ్బా, నా గుండెలో ఏదో అనారోగ్యకరమైన చప్పుడైందిరా. ఏంటోనయ్యా, అల్లుడి గారు పిల్లాన్ని చూసే కన్నా చూడకుంటుంటేనే ఎక్కువ కీడు జరిగేలా ఉంది. ఏంటో, అంతా శాస్త్రానికే విరుద్ధంగా ఉంది. వాడు శాస్త్రానికే కాదురా, ప్రకృతికే విరుద్ధం. నువ్వు మరీ నాన్న, అమ్ము కళ్ళ గంతలు కట్టకపోతే గుడ్లు పగిలేవు కావు. ఏవోనమ్మా, ఆ నవమి ఎప్పుడొస్తుందోనని అల్లుడి కంటే నాకే ఎక్కువ తొందరగా ఉంది. అప్పటి వరకు అల్లుడు నాకు కొంచెం దూరంగా ఉంచు తల్లి. దూరంగా ఉంటే మీ ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి మా? పక్కనే ఉండి నా పల్స్ నొక్కి చంపేస్తున్నావా? త్వరగా సంజు, ఎన్నాళ్ళే నిన్ను చూసి దా కూర్చో, ఎప్పుడొచ్చావు? సంతోషించాం కాని నీ జోక్కి బాబుదాస్ లేదా? ఆతృతలో కుక్క పిల్ల నుంచి కుందేలు వరకు చూశావు. ఇప్పుడు టైం వస్తే వాడు ఊసెత్తావు. ఊసా? వాడిని తలవని క్షణమేది? నేను మర్చిపోయినా వాడు మర్చిపోనిస్తాడా? ఒక్క క్షణం గ్యాప్ ఇవ్వకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అసలు పుట్టాక ఎప్పుడన్నా ఏడు పాపాడా? పాలు తాగేటప్పుడు. నన్ను చూస్తే నవ్వుతాడులే. ఈ నూనె ఫేస పాల సీసా పాటి చేయదా? త్వరగా చూపించి పుచ్చుకోండి. ఊరుకో, వాడిని సరిగ్గా పైకి లేపి అందంగా కనిపించేలా పట్టుకో. అబ్బా మామగారు, ఇక్కడ కూడా మళ్ళీ మీ ఫేస్ ఏమిటి? తప్పకోండి. కనిపించాడా? లేదు. సరిగ్గా చూడము. ఎంతసేపు వీడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంటే. బా, అసలు ఈ నూనెలో చూసే బదులు ఏ అర్థమైనా పెట్టచ్చు కదా, క్లియర్ గా కనిపిస్తుంది. బాధ్యంతకే చేస్తాను. మీరు నువ్వు సరిగ్గా చూపించు. చూడు ఇంకొంచెం. నీ నూనె మోము నా కనులారా.